एपी मुख्यमंत्री चंद्रबाबु निवासानिकी तेलंगाणा मुख्यमंत्री केसीआर चेरुकुन्नारु। बाबुनु यागानिकी स्वयंगा आह्वानिंचेंदुकु टीसीएम चंद्रबाबु निवासानिकी चेरुकुन्नारु। अतनिकी आह्वान पत्रिकनु अंदजेस्तुन्नारु। आ दृश्याल मनं एनटीवी लो चूस्तुन्नाम। आयुत चंडी यागं केसीआर निर्वहिंचबोतुन्नारु। तेलंगाणालो ई यागानिकी आह्वानिंचेंदुकु केसीआर स्वयंगा आंध्रप्रदेश मुख्यमंत्री चंद्रबाबु नायडु निवासानिकी वेळ्ळारु। चंद्रबाबु नायडुकु सालुवुतो సత్కరించి ఆహ్వాన పత్రాన్ని కూడా అందజేశారు। బాబును యాగానికి స్వయంగా ఆహ్వానించారు కేసీఆర్। ఆ విజువల్స్ మనం చూస్తున్నాం। కేసీఆర్ త్వరలో నిర్వహించనున్న ఆయుత చండీ యాగానికి బాబును స్వయంగా ఆహ్వానించడానికి కేసీఆర్ చంద్రబాబు నివాసానికి వెళ్ళారు। ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు। ఇద్దరు చంద్రులు కూడా ఒకే చోట సమావేశమవటం కొన్ని విషయాలపై చర్చించుకోవటం ఆసక్తికర పరిణామాలకు ఆసక్తికరంగా ఉందని చెప్పి అంటున్నారు। అలానే బాబు యాగానికి ఆహ్వానించారు టీసీఎం సాలువును కప్పి ఆహ్వాన పత్రికను కూడా చంద్రబాబు నాయుడికి అందజేశారు। ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి ఆయుత చండీ యాగానికి స్వయంగా ఆహ్వానం పలికారు। అంతకుముందు చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేసీఆర్ ను సాలుతో సాలు కప్పి మరి లోనికి సాధారణంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు। అనంతరం కేసీఆర్ చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేశారు। అలానే సాలు కప్పి పుష్పగుచ్చాన్ని కూడా అందించారు। ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం। కేసీఆర్ హైదరాబాద్ లో నిర్వహించనున్న ఆయుత చండీ యాగానికి చంద్రబాబును స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి మరి ఆహ్వానించటం ఆసక్తికర పరిణామం। బాబును యాగానికి స్వయంగా కేసీఆర్ ఆహ్వానించారు। అనంతరం కేసీఆర్ కు చంద్రబాబు నివాసంలో భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు। భోజనం అనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వెళ్తారు। తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ అయ్యారు। హైదరాబాద్ నుంచి ఉండవిలి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు డిప్యూటీ సీఎం చినరాజప్ప మంత్రులు రావెల యనమలలు హెలిపాడ్ దగ్గర స్వాగతం పలికారు। అక్కడి నుంచి లింగమనేని ఎస్టేట్స్ కు వెళ్ళిన తెలంగాణ సీఎం కు చంద్రబాబు శాలువతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు। తర్వాత కేసీఆర్ చండీ యాగానికి ఏపీ సీఎం ను ఆహ్వానించారు। ఆ తర్వాత బాబుతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు। కేసీఆర్ కోసం చంద్రబాబు ప్రత్యేకంగా 15 రకాల వంటకాలను సిద్ధం చేయించారు। మెనూలో నాటుకోడి కూర, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ కాజా, ఉలవచారు, అలానే రొయ్యల ఇగురు, చేపల పులుసు మొదలైనవి ఉన్నాయి। తెలంగాణ సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు।
తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఉండవెల్లి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు డిప్యూటీ సీఎం చినరాజపాలని మంత్రులు రావెల యనమల హెలిపాడ్ దగ్గర స్వాగతం పలికారు. అక్కడి నుంచి లింగమనేని ఎస్టేట్స్ కు వెళ్లిన తెలంగాణ సీఎం కు చంద్రబాబు సాలువుతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత కేసీఆర్ చండియాగానికి ఏపీ సీఎం ను ఆహ్వానించారు. ఆ తర్వాత బాబుతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. కేసీఆర్ కోసం చంద్రబాబు ప్రత్యేకంగా 15 రకాల వంటకాలను సిద్ధం చేయించారు. మెనూలో నాటుకోడి కూర, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ కాజా, ఉలవచారు, రొయ్యల ఈగురు, చేపల పులుసు లాంటి ఉన్నాయి. తెలంగాణ సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఉండవెల్లి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు రావెల యనమల హెలిపాడ్ దగ్గర స్వాగతం పలికారు. అక్కడి నుంచి లింగమనేని ఎస్టేట్స్ కు వెళ్లిన తెలంగాణ సీఎం కు చంద్రబాబు సాలువుతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత కేసీఆర్ చండియాగానికి ఏపీ సీఎం ను ఆహ్వానించారు. ఆ తర్వాత బాబుతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు కేసీఆర్. కేసీఆర్ కోసం చంద్రబాబు ప్రత్యేకంగా 15 రకాల వంటకాలను సిద్ధం చేయించారు. మెనూలో నాటుకోడి కూర, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ కాజా, ఉలవచారు, రొయ్యల ఈగురు, చేపల పులుసు ఉన్నాయి. తెలంగాణ సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు. Gracias.